హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ అండి ఫ్రైడే ఈవినింగ్ మేము మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము రేపు మమ్మీ వాళ్ళ ఇంట్లో నివాళులు ఉన్నాయి దీపావళికి అందుకే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మార్నింగ్ ఉన్న అందుకే ఆన్లైన్ క్లాస్ జరిగింది అందుకే ఇక క్లాస్ అయిపోయాక ఈవినింగ్ స్టార్ట్ అవుతున్నాము ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి త్రీ అవర్స్ జర్నీ పడుతుంది అందుకే ఇక వెళ్ళాము ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇది సాటర్డే మార్నింగు వచ్చేసి మార్నింగే లేచి తలస్నానం చేసి పూజ చేసుకుంటున్నాము ఆల్రెడీ చూశారు కదా మనందు కూడా లేచాడండి ఎప్పుడూ లేటుగా లేస్తాడు వాడు ఈ రోజు మాత్రం చాలా ఎర్లీగా లేచాడు వచ్చేసి ఇక నేను మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకొని దీపం పెట్టాను నివాళులు ఎప్పుడైనా సరే మనం ఫైవ్ థర్టీ సిక్స్ లోపు పెట్టాలండి అంటే సూర్యోదయ సూర్యోదయానికి ముందే దీపారాధన అలాగే నివాళి పట్టాలి అందుకే ఇక్కడ వచ్చేసి నేను గడపలకు కూడా బొట్టు పెట్టుకుంటున్నాను వచ్చేసి మా డాడీ నివాళులు పెట్టాలని డాడీ కూడా రెడీ అయ్యారు ఇక్కడ వచ్చేసి నేను నివాళులు పడుతున్నాను చాలామందికి నివాళులు ఉంటాయండి కొంతమందికి ఉంటాయి కొంతమంది ఉండవు మా మమ్మీ వాళ్ళకు ఉంటాయి మా అత్తయ్య వాళ్ళకి నివాళులు ఉండవు ఒక్కొక్క సైడు ఒక్కొక్కలా ఉంటుంది కదా ఇక్కడ వచ్చేసి డాడీ అలాగే మా హస్బెండ్ అలాగే నందు కూడా కూర్చున్నాడు అలాగే మా బ్రదర్ అందరూ కూర్చున్నారు వాళ్ళకి బొట్టు పెట్టి ఇక నివాళి చూపిస్తాము నా చిన్నప్పుడు మా ఇంట్లో ఆవులు కూడా ఉండేవండి ఆవులకు చక్కగా బొట్టు పెట్టి పూజ చేసుకునే వాళ్ళం ఇప్పుడు ఆవులు ఏవి లేవు ఇంకా జస్ట్ ఇలా పూజ చేసుకుంటాము ఇంట్లో అంతే మార్నింగ్ నివాళులు వెలిగించాక ఇంకా మనం పూజ మనం నార్మల్గా చేసుకునే పూజ చేసుకుంటామండి శ్లోకాలు చదువుకోవడం అలాగే మనం దీపావళి రోజు నేను కొన్ని అట్లా మనం పూజ చేసుకునేటప్పుడు ఉంటాయి కదా శ్లోకాలు అవి చదువుకుంటూ పూజ చేసుకుంటాను ఇక్కడ ఇంకా ప్రసాదంగా స్వీట్ స్వీట్ పెట్టాను అలాగే ఇక్కడ వచ్చేసి దీపారాధన మనం ఎప్పుడైనా సరే ఫైవ్ థర్టీ సిక్స్ లోపు చేసుకుంటే చాలా మంచిదంట కానీ ఇక చిన్నపిల్లలు ఉండడంతో మనకు కుదరదు కదండి చిన్నపిల్లలు లేకపోతే మనం కొంచెం ఎర్లీగా అయినా లేవచ్చు కానీ చిన్నపిల్లలు ఉండడం వల్ల అస్సలు ఎర్లీగా లేవడానికి అస్సలు కుదరదు నేను లేవగానే వెంటనే నా వెంటనే న్నా కూడా లేస్తాడు అస్సలు పూజ చేసుకొనివ్వడు మండే ఒక్కరోజు నేను పూజ చేస్తాను అయినా కూడా ఆ రోజు కూడా కష్ట కష్టంగా అసలు వాడు అసలు నన్ను పూజ చేసుకొనివ్వడండి అందుకే కొంచెం పిల్లలు పెద్దగయ్యాక పెద్దగయ్యేంత వరకు కొంచెం ఈ పూజలు చేయడం అసలు తగ్గించాలని అనుకున్నాను ఇక్కడ వచ్చేసి నా డ్రెస్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి నేను పాలిక బజార్లో తీసుకున్నానండి చాలా బాగుంటుంది ఈ డ్రెస్ ఇది డ్రెస్ కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది అలాగే ప్రైస్ కూడా చాలా తక్కువ థర్టీన్ హండ్రెడ్ చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మా నందు చాలా ఎక్సైట్ ఎక్సైట్మెంట్తో ఉన్నాడు ఎందుకంటే వాళ్ళకి ఈ రీసెంట్గా షటిల్ బ్యాడ్స్ని మేము అమెజాన్ ఆర్డర్ ఇస్తే అవి వచ్చాయి అవి ఇంకా ఊరికెళ్ళే ముందు ఇక్కడికి వచ్చే ముందే వచ్చాయి అవి డిక్ కార్ డిక్కీలు వేసుకొని వచ్చాడు వాడికి అది ఓపెన్ చేసిన దాకా అస్సలు మనసు ఆగదండి చూశారు కదా ఎంత ఆత్రంగా ఓపెన్ చేస్తున్నాడో వచ్చిన కానీ అది ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలని దాని మీదే ఉంది మనసు అంతా సరే ఓపెన్ చేయి నేను అన్బాక్సింగ్ నువ్వు అన్బాక్సింగ్ చేస్తుంటే వీడియో తీస్తారంటే ఇక నేను ఇక్కడ వీడియో తీస్తూ ఉన్నాను వాడు చూపిస్తూ ఉన్నాడు కాక్స్ వచ్చేసి త్రీనో ఫోర్ వచ్చాయి త్రీ వచ్చాయి బ్యాడ్స్ నాట్ బ్యాడ్ అండి పర్వాలేదు బాగున్నాయి ఇది కాస్ట్ ఎంతో చెప్పాను నాకు ఐడియా లేదు ఇలా మనకు బ్యాగ్లో మంచిగా ప్యాక్ చేసి ఇస్తారండి మామూలుగా ఇక షెటిల్ ఇవి వీడికి కొంచెం ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ అవుతున్నాడని ఆర్డర్ ఇచ్చాము షటిల్ కూడా చాలా మంచిది కదండి అప్పుడప్పుడు ఇలా షటిల్ ఇలా గేమ్స్ ఆడుతూ ఉంటే పిల్లలు కొంచెం ఫోన్ అనేది మర్చిపోయి న్యాచురల్గా ఈ గేమ్స్ అనేవి ఆడడం వాళ్ళకు ఇష్టపడతారు అందుకే ఈ ఫోన్ కూడా పట్టుకోకుండా ఉంటారు చాలామంది పిల్లలకు ఎక్కువగా ఫోన్ అలవాటు చేయకుండా ఇలా గేమ్స్ అలవాటు చేయడం వల్ల వాళ్ళు ఏంటంటే గేమ్స్ ఆడడంలో ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తారు ఇక్కడ చూసారు కదా కాక్స్ అలాగే షటిల్ బ్యాడ్స్ అన్నీ చూపిస్తున్నాడు నందు ఇక్కడ వచ్చేసి ఇక మమ్మీ సేమియా ప్రిపేర్ చేస్తుంది ఇక దీపావళికి ఏదో ఒక స్వీట్ కంపెనీ చేసుకుంటాము నందుకి మున్నాకి సేమియా అంటే చాలా ఇష్టం అలాగే నాకు కూడా చాలా చాలా ఇష్టం సేమియా అంటే ఎవ్రీ ఫెస్టివల్కి ఖచ్చితంగా సేమియా ఉండాల్సిందే అందుకే ఇక్కడ వచ్చేసి పాలు వేడి చేస్తుంది మమ్మీ హలో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను మమ్మీ సేమీ చేస్తుందని ఇక నేను కూర్చున్నాను ఇంకా నందు మున్నా లేవలేదు నందు లేచాడు ఆల్రెడీ మున్నా లేవలేదండి వాడు బాగా డీప్ స్లీప్లో ఉన్నాడు వాడు అస్సలు లేపినా కూడా లేవలేదు సర్లే పడుకొని అని పడుకొనించాను ఇక్కడ నా హెయిర్ చూసారా చాలా డ్రైగా అవుతుందండి ఎందుకో తెలియదు హెయిర్ అంతా చాలా డ్రైగా అవుతుంది అసలు మొత్తం ఒక రకంగా డ్రైగా అయిపోయింది హెయిర్ ఇక్కడ వచ్చేసి మా ఇంటి ముందండి ఇక్కడ కారు బైక్ అన్నీ ఇక్కడ పార్క్ చేస్తారు డాడీ వాళ్ళు వచ్చేసి ఇక మా మమ్మీ సేమియా ప్రిపేర్ చేస్తూ ఉంది పిల్లలు సేమియా అంటే చాలా ఇష్టంగా తింటారు అందుకే ఇక సేమియా ప్రిపేర్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి మా ఇంటి ముందు ఇక్కడ చెట్లు చూపించాను కదా లాస్ట్ వీడియోస్లో కూడా చాలా చూపించాను చెట్లు చాలా బాగుంటాయి బంతిపూల చెట్లు ఇక్కడ వచ్చేసి మమ్మీ రాష్ఫలాలు ఇంటూ సేమియా చేసింది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి అందరి జీవితాల్లోని చీకట్లు తొలగిపోయి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఇక్కడ వచ్చేసి మమ్మీ సేమియా ప్రిపేర్ చేసింది చూసారు కదా చూడడానికి చాలా ఎమ్మీగా ఎంత బాగుందో ఇక్కడ వచ్చేసి ఇక నందుకి అలాగే రాముకి ఇద్దరికి సేమియా సర్వ్ చేస్తున్నాను నందుకు కూడా చాలా ఇష్టం సేమియా అంటే వాడికి జీడిపప్పు ఇవి కిస్మిస్ ఇవి వేస్తే అస్సలు నచ్చదండి నందు అన్నీ మొత్తం తీసి పక్కకు పెడతాడు ఎందుకో తెలియదు వాడికి కిస్మిస్లన్న జీడిపప్పులు అంటే అస్సలు తినడు అందుకే ఏవి వేయకుండా మమ్మీ ప్లెయిన్గా చేసింది ఇక్కడ వచ్చేసి నందుకి అలాగే రామ్కి ఇద్దరికి పెట్టేశాను నాకు కూడా చాలా ఇష్టం సేమ్యా అంటే చాలా త్వరగా అయిపోతుందండి మనం ఏమైనా అప్పటికప్పుడు స్వీట్ చేసుకోవాలనుకుంటే నేనైతే సేమీ ప్రిపేర్ చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి నా డ్రెస్ మీకు చూపిస్తున్నాను కొంచెం లాంగ్ ఫ్రాక్ లాగానే ఉంటుందండి కానీ లాంగ్ ఫ్రాక్ అంటే అంటే మా మొత్తం లెంతీగా ఉండదు లాంగ్ ఫ్రాక్ లాగా కొంచెం గ్యాప్ ఉంటుంది మనకి కొంచెం లెగ్గింగ్ అనేది కొంచెం కనిపించేలా కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది అంతే ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇక పూజ మొత్తం కంప్లీట్ అయ్యింది మమ్మీ కూడా ఇక సేమ్య ఫ్రెషప్ అయ్యి సేమ్యా ప్రసాదంగా పెట్టింది అలాగే కొబ్బరికాయ కొట్టి పూజ కంప్లీట్ చేసుకున్నాము నెక్స్ట్ నేను కూడా ఇక సేమ్యా తింటున్నాను ఓకే ఫ్రెండ్స్ బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఓకే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మమ్మీ డాడీ నాటుకోడి తెచ్చారు అది మొత్తం క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేసేసి ఇలా పక్కకు పెట్టుకున్నాము ఇప్పుడు మీకు మమ్మీ చేసే మా నాటుకోడి ఎలా ప్రిపేర్ చేస్తారో మీకుతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ చాలా బాగా చేసింది మా మమ్మీ అంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ వచ్చేసి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక ఫైవ్ స్పూన్స్ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని ఒక లైట్గా ఫ్రై చేసుకోవాలి అవి కొద్దిగా వేగాక మనం పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం వీటిని యాడ్ చేసుకుందాం అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి అత్తయ్య వాళ్ళు అలాగే మమ్మీ వాళ్ళు చాలా బాగా చేస్తారండి నాన్ ముఖ్యంగా నాన్ వెజ్ రెసిపీస్ అయితే చాలా బాగా చేస్తారు మటన్ చికెన్ ఇంకా మటన్కి సంబంధించినవి ఉంటాయి కదా బోటీ ఇలాంటివి చాలా బాగా చేస్తారు మా తోటి కోడలు కూడా చాలా బాగా చేస్తుంది నాన్ వెజ్ రెసిపీస్ చాలా బాగుంటాయి ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాము ఇక్కడ చూసారు కదా ఇవి ఇవి మన ఎగ్స్ అండి ఎగ్స్ ఇంకా ప్రిపేర్ అవ్వలేదు అంటే కొంచెం పచ్చిగా మనము నాటుకోడిలో ఎగ్స్ ఇలా చిన్న చిన్నగా ఉంటాయి కదా అవి ఇంకా ప్రిపేర్ అవ్వలేదు అనమాట ఇప్పుడు ఇప్పుడే ఎగ్స్ అవుతున్నాయి ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి మా మమ్మీ చేస్తే చాలా బాగా టేస్ట్ అనిపిస్తుంది అండి నాకైతే మటన్ చికెన్ ఇవైతే చాలా బాగుంటాయి ఎంతైనా మనం సిటీలో చేసుకునేదానికి అలాగే విలేజ్లో చేసే వంటలకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఎందుకో తెలీదు కానీ టేస్ట్లో మాత్రం చాలా డిఫరెన్స్ తెలుస్తుంది నాకు నేను చేసినప్పుడు టేస్ట్ ఉంటుంది కానీ ఈ విలేజ్లో మమ్మీ వాళ్ళు చేసే అంత టేస్టీగా అయితే నాకు అనిపించదు ఎంతైనా మమ్మీ వాళ్ళు అత్తయ్య వాళ్ళు చేసే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి నెక్స్ట్ పక్కకు పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి నాటుకోడి చాలా బాగుంటుందండి మామూలు మనం బాయిల్ చికెన్ కంటే కూడా ఈ నాటుకోడి అనేది చాలా హెల్దీ కూడా చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మనం డైలీ చికెన్ తింటూ ఉంటాము కానీ దానికంటే కూడా ఇది చాలా బాగుంటుంది కాకపోతే మన బాయ్ ఈ నాటుకోడి చికెన్కి వచ్చేసరికి ఏంటంటే బోన్స్ ఎక్కువగా ఉంటాయి కానీ బోన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి క్యాల్షియం అనేది చాలా బాగా వస్తుందండి బాడీకి కాబట్టి బోన్స్ ఎక్కువగా తినాలి ఇక్కడ వచ్చేసి ఇంకా చికెన్ యాడ్ చేసుకున్నాక మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి ఇక్కడ పైన ఇలా ప్లేట్పై కొద్దిగా వాటర్ వేసుకొని కుక్ చేసుకుంటే ఏంటంటే మనకు కర్రీ అనేది చాలా బాగా కుక్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి మూత తీసాక ఇంకా త్రీ స్పూన్స్ టూ స్పూన్స్ అలా కారం యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కారం ఉప్పు యాడ్ చేసుకోండి ఇందులో ఆల్రెడీ మమ్మీ ఈ కారంలో ఉప్పు యాడ్ చేసి పట్టించింది కాబట్టి ఉప్పు యాడ్ చేయడం లేదు డైరెక్ట్ కారంలోనే ఉప్పు ఉంటుంది కాబట్టి సపరేట్గా ఉప్పు మళ్ళీ ఏమీ యాడ్ చేయదు ఇప్పుడు కారం ఉప్పు మొత్తం వేసేసాక మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరొక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాక ఇందులో కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి కొబ్బరి పొడి యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి నాటుకోడి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వన్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి కొంచెం స్పైసీగా కావాలంటే గరం మసాలా కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా చూసారు కదా ఇలా బాగా కుక్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి గరం మసాలా కొబ్బరి పొడి మూడు చాలా టేస్టీగా ఉంటాయండి నాటుకోడి మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక వ వన్ విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇది కొంచెం లేతదండి కాబట్టి త్వరగా కుక్ అవుతుంది కాబట్టి ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది ముదురు ముదురుగా ఉంటుంది కొన్ని నాటుకోడి ముదురుగా ఉంటాయి అలాంటి ఎప్పుడు మనం ఒక త్రీ ఫోర్ విజిల్స్ పెట్టుకుంటే చక్కగా కుక్ అవుతుంది చూసారు కదా ఒక్క విజిల్కి ఎంత చక్కగా కుక్ అయిందో నాటుకోడి కూర చాలా టేస్టీగా చాలా బాగుందండి చూస్తా చూస్తుంటే అర్థమవుతుంది కదా చాలా ఎమ్మిగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేము ఈవినింగ్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము వచ్చేసి ఇక నైట్ కూడా డిన్నర్ వాళ్ళ ఇంట్లోనే చేసాము వచ్చేసి ఇక వదిన అలాగే మా తోటి కోడలు వాళ్ళందరూ వచ్చాము అందరం ఒకసారి కలిసినట్టు ఉంటుంది కదా అని అందరం కలిసి వచ్చాము అందరి దగ్గర దగ్గరే ఉంటుందండి మా మమ్మీ వాళ్ళకు కొంచెం దగ్గరగానే ఉంటుంది మా తోడుకూడలు వాళ్ళ ఇల్లు అలాగే అత్తయ్య ఇల్లు అందరి కొంచెం దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి కలిసి ఇలా మంచిగా బాంబులు పేల్చుకొని చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేశాము ఇక్కడ వచ్చేసి డింపుల్ శేఖర్ అందరూ చూశారు కదా నందు అందరూ టపాకాయలు కాల్స్తున్నారు మనందు అయితే చాలా భయపడుతున్నాడు అండి వాడు మధ్య మధ్యలో అసలు పెట్టమంటే భయపడుతూ ఉన్నాడు అవి బాంబులు కూడా కొంచెం సరిగ్గా లేవు అవి కొంచెం కొంచెం కాలుతున్నాయి అసలు మొత్తం అసలు మొత్తం పేలడం లేదు కొంచెం హాఫ్ వరకు పేలి అలా ఆగిపోతున్నాయి ఎందుకో తెలియదు మేబీ అవి ఎండలో ఎండబెట్టకపోవడం వల్ల అవి ఉంటుంది కొన్ని కొన్ని ఏమో చక్కగా పేలాయి కానీ కొన్ని మాత్రం అస్సలు పెళ్ళలేదు వచ్చేసి ఇక మొత్తం డిన్నర్ చేశాక ఇక బాంబులు పేల్చాము కొద్దిసేపు బాంబులు పేల్స్తూ ఉన్నారు మా నందు మున్న పడుకున్నాడండి వాడు బాగా అలసిపోయాడు ఎందుకో తెలియదు మధ్యాహ్నం అస్సలు పడుకోలేదు వాడు తీరా ఇక నైట్ మేము బాంబులు కాల్చేటప్పుడు పడుకున్నాడు సర్లే ఎలాగో వాడు బాంబులు సౌండ్ వింటే అప్పుడప్పుడు భయపడుతూ ఉంటాడు ఇంకా సర్లే పడుకున్నాడు కదా అని ఇక మేమందరం బయటకు వచ్చి ఇలా బాంబులు పేలుస్తున్నాం చూ లంచ్ వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంట్లో డిన్నర్ వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇద్దరి ఇంట్లో దీపావళి పండగ కవర్ చేసాం మొత్తానికి కాకర పుల్లలు అయితే మరీ దారుణం అండి కొంచెం కూడా అసలు కాలలేదండి మొత్తం అసలు ఆరిపోయాయి అసలు కొన్ని కొన్ని మాత్రం చాలా బాగా వచ్చాయి ఇక్కడ వచ్చేసి చూసారు కదా అందరూ అత్తయ్య అందరం కూర్చొని ఇలా బాములు కాల్చాము శేఖర్ మాత్రం చాలా డేర్గా చాలా చక్కగా కాల్స్తున్నాడు డింపులు కూడా కొద్దిగా భయపడుతూ కాలుస్తుంది నందు డింపులు ఇద్దరు అంతగా కాల్చలేదు కానీ శేఖర్ మాత్రం చాలా చక్కగా భయపడకుండా బాగా కాలుస్తాడు ఫ్రెండ్స్ ఇక్కడతో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నానండి మళ్ళీ మరొక చక్కటి తో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్